మనకన్నా గొప్పవారు, మనకన్నా అందచందాలు ఉన్నవారు, మనకన్నా బలం బలగం ఉన్నవారు, మనకన్నా డబ్బు హోదా ఉన్నవారు ఎంతోమంది ఈ దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టి జీవిత తనువును చాలించి అకాల గర్భములో కలిసిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనల్ని ప్రభు ఈ దినం ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని దేవుడు మన ఆయుస్సును పొడిగించి మన ఆరోగ్యాన్ని పొడిగించి దేవుడు ఈ విధంగా కృప చూపించిన ఆ దేవాది దేవునికి మనము మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించాలి. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలను నా సంఘ కాపురని మా కుటుంబాన్ని మేము కలిగిన వాటిని అన్నింటిని కూడా మీరు క్షేమముగా ఉంచారు, అందుకొరకు మీకు వందనాలయ్యా అని మనం ప్రతి వారం కూడా మరొక దినాన్ని సమయాన్ని మనము జీవితంలో చూడగలిగే ఆ విధంగా చేసిన ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించాలి. కనుక ఈ దినం ఉపవాసం ఉండి ప్రభు పాదాల చెంతకు వచ్చి నా కష్టాన్ని నా మనసులో ఉన్న ఆవేదనను దేవునితో చెప్పుకోవాలి, పంచుకోవాలి అని ప్రతి వారం కూడా ఈ విధంగా రావటం జరిగింది. మన యేసయ్య మన దేవుడు, మనము స్తుతిస్తున్న ఆ దేవుడు మన ప్రభు, మన మనస్సును అర్థం చేసుకున్నవాడైనా మన బాధను మన దుఃఖాన్ని మన స్థితిగతులు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని మన జీవితంలో మనము పొందబోయే ఆదరణ ఆ పొందబోయే ఆ మేలులు అన్నీ మన ముందు పెట్టి మనం పొందుకునే విధంగా చేయగలిగిన ఆ గొప్ప దేవాది దేవుడే మనము స్తుతిస్తున్న ఆరాధిస్తున్న ఆ ప్రభువు అని మనము గమనించాలి. గడిచిన దినములలో మారు మనస్సు అంటే ఏంటో, మారు మనసులో ఎన్ని గుణాలు ఉన్నాయి, మారు మనసులో ఎన్ని స్వభావాలు ఉన్నాయి, మారు మనస్సు ఎవరు పొందాలి, మారు మనస్సు పొందిన తర్వాత ఆ వ్యక్తులు ఏం చేయాలి, మారు మనస్సు పొందిన తర్వాత వారు చేసే నాలుగు కార్యాల గురించి మనం విన్నాం, నాలుగు మెట్లు నాలుగు ప్రాముఖ్యమైన భాగాల గురించి మనం విన్నాం. గడిచిన వారంలో ఆ మాటలు మనం చూసుకున్నాం, ఆ వాక్యాలు మనం చూసుకున్నాం. ఈ దినము కూడా మరొకసారి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాను. మారు మనస్సు అనగా దైవచిత్తానుసారమైన దుఃఖము కలిగి రక్షణార్థమైన మారు మనస్సు పొందడమే అని ఆ మాటకు అర్థం. రెండవది, మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తి కూడా సువార్తను నమ్మటం, సువార్తను అంగీకరించడం, సువార్త మీద విశ్వాసం ఉంచడం. సువార్త అనగా క్రీస్తు సువార్త. లోకంలో ఎన్నో వార్తలు ఉన్నాయి, కానీ దేవుని సువార్త మీద ఒక వ్యక్తి నమ్మకం ఉంచడం అది ఎంతైనా మంచిది. మూడవదిగా మనం ఏం చెప్పుకున్నామంటే, మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తి కూడా పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం తీసుకునడమే అది మూడవ మెట్టు అని మనం విన్నాం. మారు మనస్సు పొందిన వ్యక్తులు బాప్తిస్మం పొందాలి, మారు మనస్సు పొందిన వ్యక్తులు పాపక్షమాపణ పొందాలి, మారు మనస్సు పొందిన వ్యక్తులు సువార్తను నమ్మాలి, దైవచిత్తానుసారమైన వ్యక్తులు ఈ మూడు కూడా కలిగినట్లయితే ఆ వ్యక్తులు అప్పుడు ఏం చేస్తారంటే, మత్తయి సువార్త 3:9 దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మారు మనస్సుకు తగిన ఫలములు అప్పుడు వారు ఫలించడానికి అవకాశం ఉన్నది అని మనము గమనించి ఆలోచించాలి. మారు మనస్సుకు తగిన ఫలములు అప్పుడు ఫలించాలని దేవుని యొక్క అమూల్యమైన ప్రశస్తమైన మాట మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉందన్నమాట. గనుక క్రైస్తవుడు ఈ నాలుగు కలిగి దేవుని కొరకు మారు మనస్సు పొంది ఫలించినప్పుడు ఆ ఫలం ఆ పండు
అనేక మంది ఒక ఆకలి తీర్చడానికి, అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచడానికి, అనేక మంది దేవుని కొరకు ఈ భూ ప్రపంచంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి ఫలములు కలిగిన నీవు ఫలములు దేవుని కొరకు పొందడానికి ఇవ్వడానికి మనము అప్పుడు ఆశీర్వాదకరంగా ఉండే చెట్టుగా ఫలాలుగా ఫలాలు ఇచ్చే వృక్షంగా మనం ఉండడానికి ప్రభులు వారు ఆ విధంగా సహాయం చేస్తారు అని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఈ నాలుగు కూడా గడిచిన దినాలలో మనం విన్నాం, మనం చూసాం. మారు మనస్సు అంటే ఏంటి అని, మారు మనస్సు అనగా రిపెంటెన్స్ అన్నమాట. రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపం, దుఃఖం, ఆత్మానుసారమైన దుఃఖం. రిపెంటెన్స్ అనగా అర్థం ఏమిటంటే మరలా మరలా ఒక వ్యక్తి దేవుని సముఖంలో పశ్చాత్తాపపడడం, మరలా మరలా ఒక వ్యక్తి దేవుని సముఖంలో పాపమును ఒప్పుకొని ఏడవడం, కన్నీరు విడచటం. దేవుని సముఖంలో మరలా మరలా ఒక వ్యక్తి ఆ విధంగా రిపెంటెన్స్ పశ్చాత్తాపం మారు మనసు ఆ విధంగా పొందినప్పుడు ఆ వ్యక్తి సాధారణంగా లోకములో పడిపోవటానికి కానీ, లోకములో చెడిపోవటానికి కానీ, లోకములో జారిపోయే ప్రమాదపు అంచున ఉంటే ఆ ప్రమాదం నుంచి మనుషుడు తప్పించబడి ఒక మంచి మార్గంలో జీవించడానికి ఈ మాట ఎంతైనా మన జీవితంలో ఉపయోగపడుతుంది అని మనము గమనించి ఆలోచించాలి. బైబిల్ గ్రంథములో మారు మనసు అనే ఈ మాటకు రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాలు ఏవండి అని మీరు అడిగినట్లయితే, పాపి అయిన వాడు, పాపి అయిన మనుషుడు, మానవుడు తన పాపమును విడిచి దేవుని తట్టు తిరుగుటే మారు మనసు అని ఒక వ్యక్తి అన్నాడు. మొదటి భాగం ఏమండి, పాపి అయిన మనుషుడు పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపునకు తిరగడం, దేవుని వైపునకు మళ్ళడం, మరొక మార్గాన్ని మార్చుకోవటం, మరొక ఉద్దేశాన్ని, మరొక తలంపును ఆ వ్యక్తి మార్చుకోవటం అని భక్తులు ఆ విధంగా చెప్పిన మాటలు మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే రెండవదిగా మనం ఇంకా చూడగలిగితే కొన్ని మాటలు, మారు మనసు అనగా పాపం విషయమై ఒక వ్యక్తి దుఃఖించుట అని భక్తుడు అంటున్నాడు. మారు మనసు అనగా ఒక వ్యక్తి పాపం విషయమై దుఃఖించుట, పశ్చాత్తాపపడుట అని ఈ మాటకు లోతైన భావం ఆ విధంగా ఉందని మత్తయి సువార్త 3:2-4:17, అపొస్తలుల కార్యముల గ్రంథం 2:38, అదేవిధంగా 3:20, అదేవిధంగా యోహాను సువార్త యోబు గ్రంథము 4:25. ఇంకా మనం వాక్యాలు చూడగలిగితే 20:31-19, రాజుల గ్రంథం 1:47. ఈ వచన భాగాల్లో ఉన్న మాట ఏంటంటే, మారు మనసు అనగా పాపం విషయమై ఒక వ్యక్తి దుఃఖించుట అనగా ఆధ్యాత్మికమైన ఆత్మానుసారమైన దుఃఖమును కలిగి ఒక వ్యక్తి ఆ విధంగా జీవించుట అని ఈ మాటకు బైబిల్ గ్రంథములో అర్థము ఆ విధంగా ఉంది, అర్థం ఆ విధంగా ఉంది. ఈరోజున క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు మారు మనసు పొందాలి అనుకునే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సముఖములో ఏడవాలి, దేవుని సముఖములో దుఃఖించాలి, దేవుని సముఖములో కన్నీరుని విడవాలి. ఎందుకంటే రిపెంటెన్స్ అనే మాటకు అర్థమేమిటంటే పశ్చాత్తాపపడటం, ఒక్కసారి కాదు మరలా మరలా మరలా, ఒక్కసారి కాదు మరలా 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 ఆ వ్యక్తి ప్రభు పాదాలు పట్టుకొని లోక మాలిన్యం తనకి అంటకుండా, లోక మాలిన్యాన్ని కడుక్కునే విషయంలో ఆ వ్యక్తి దేవుని సముఖంలో చేసే పనే
పశ్చాత్తాపం అని మనం గమనించి ఆలోచించాలి. రెండవ భాగాన్ని మనం చూడగలిగితే విశ్వాసముతో దేవుని తట్టు తిరుగుట అని భక్తుడు అంటాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 21వ వచనం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 21వ వచన భాగంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, విశ్వాసముతో ఒక వ్యక్తి దేవుని తట్టు తిరుగుట అని మారు మనసుకు ఒక మంచి పర్యాయ పదాన్ని, రెండవ పదాన్ని భక్తుడు ఆ విధంగా చెబుచూ వర్ణిస్తూ, ఒక వ్యక్తి విశ్వాసముతో దేవుని తట్టు తిరుగుట అని ఆ మంచి మాటను ఆ విధంగా చెప్పగలగాలి. విశ్వాసము ద్వారా ఎందుకు తిరగాలి అని మీరు ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథము ఈ విధంగా అంటుందన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై జీవించుట అసాధ్యము అని బైబిల్ గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మీద నమ్మకం పెరిగి, దేవుని మీద భక్తి పెరిగి, దేవుని మీద శ్రద్ధ పెరిగి, ఒక వ్యక్తి దేవుని సముఖములో ఆ విధంగా దేవునికి నచ్చిన వ్యక్తిగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా, దేవుడు మెచ్చిన వ్యక్తిగా ఒక వ్యక్తి ఈ లోకములో ఉండటానికి అవకాశం ఉందని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మనం ఇంకా చూడగలిగితే పశ్చాత్తాపమును విశ్వాసమును మారు మనసులోని ఒక రెండు భాగాలుగా ఉన్నాయి. పశ్చాత్తాపం, రెండవది విశ్వాసం, ఈ రెండు కూడా ఒక ఫలములో ఏమండి అనేకమైన భాగాలు ఉన్నట్లుగా, అదేవిధంగా మారు మనసులో పశ్చాత్తాపం, మారు మనసులో విశ్వాసం, ఈ రెండు కూడా రెండు భాగాలుగా ఉండాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. అనగా ఈ రెండు కూడా మారు మనసు కలిగిన వ్యక్తిలో తప్పనిసరిగా ఉండాలి. మారు మనసు కలిగిన వ్యక్తిలో తప్పనిసరిగా ఉండాలి. మనస్సుని క్రీస్తు కొరకు మార్చుకున్న వ్యక్తిలో ఈ రెండు కార్యాలు కూడా జరగాలి. ఈ రెండు జరగకపోతే మన జీవితంలో విశ్వాసం ఉండి పశ్చాత్తాపం లేకపోతే, పశ్చాత్తాపం ఉండి విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టులుగా ఉండలేము అని ఈరోజున తప్పనిసరిగా మనము గమనించి ఆలోచించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడుగా జీవిస్తే ఎంత ఆశీర్వాదమో, ఒక వ్యక్తి విశ్వాసంతో జీవిస్తే ఎంత ఆశీర్వాదమో అబ్రహాం యొక్క జీవితంలో మనము పరిపూర్ణంగా చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండం 12 మనం చూడగలిగితే, ఆదికాండం 12:1-2 మన వాక్యం చూడగలిగితే, ఈ 12:1-2 అబ్రహాము ఏ విధంగా విశ్వాసం ఉంచాడు, దేవుడు ఏ విధంగా పిలిచాడు, దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు, అబ్రహాము ఏ విధంగా దేవునికి లోబడ్డాడు, అబ్రహాము దేవునికి ఏ విధంగా సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు, ఈ విషయాలు అన్నీ కూడా కూలంకుశంగా మనకి బైబిల్లో స్పష్టంగా 12వ అధ్యాయం ఆదికాండం పుస్తకంలో ఈ విషయాలన్నీ మనకి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రెండవ మెట్టు ఏమిటంటే విశ్వాసముతో దేవుని తట్టు తిరుగుటే ఏమండి మారు మనసు. కాబట్టి ఈ మారు మనసులో ఏమండి పశ్చాత్తాపం ఉండాలి, ఈ మారు మనసులో విశ్వాసం ఉండాలి. చాలామంది జీవితాల్లో మార్పు చెందాము అంటారు కానీ, మారు మనసు పొందాము అంటారు కానీ, జీవితాలు మార్చుకున్నాము అని అంటారు కానీ నిజమైన పశ్చాత్తాపం వారి జీవితాల్లో కనబడటం లేదు, నిజమైన దుఃఖం వారి జీవితంలో కనబడటం లేదు. ఆత్మానుసారమైన దుఃఖం జీవమును మారు మనస్సు అని కూడా బైబిల్ ఈ వాక్యానికి సపోర్ట్ చేస్తూ ఉంది, బైబిల్ ఈ వాక్యానికి సహకరిస్తూ ఉందన్నమాట, బైబిల్ ఈ మాటను బలపరుస్తూ ఉంది. కనుక ఒక వ్యక్తి ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉంటే అది జీవంగా, మారు మనసుగా,
ఆశీర్వాదకరంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో అది పనిచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు అని ఈ దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఎప్పుడో మారు మనసు పొందావు, అది ఒట్టిదే. నువ్వెప్పుడైతే మారు మనసు పొందావో, మారు మనసు పొందిన నీ జీవితంలో రిపెంటెన్స్ ఉండాలి. అనగా మరలా మరలా ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాప పడే ప్రక్రియ ఏ క్రైస్తవుడు కలిగి ఉంటాడో, ఏ సంఘబిడ్డ కలిగి ఉంటాడో, ఏ విశ్వాసి దేవుని కొరకు కలిగి ఉంటాడో, అట్టి వారు నిజంగా నిజమైన మారు మనసు కలిగి క్రీస్తు కొరకు ఆత్మ సంబంధంగా జీవించిన వ్యక్తులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తాడు అని ఈ దినమున మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మారు మనసు అనగా మనస్సును త్రిప్పుకోవటం అని కూడా బైబిల్లో మరొక డెఫినిషన్, మరొక మాట బైబిల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 13:15 భాగం, మత్తయి సువార్త 13:15 భాగంలో ఉన్న మాట ఏమిటంటే, మారు మనస్సు అనగా మనస్సును త్రిప్పుకోవటం అని బైబిల్ ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. చూడండి, మనిషి తిరగడం సులువే, మనిషి మార్గాన్ని మార్చుకోవటం సులభమే, కానీ మనస్సు మాత్రం ఏమండి, అది త్రిప్పబడాలంటే, అది తిరగాలి అని అంటే, మరొక మార్గానికి మళ్ళాలి అంటే, మరొక మార్గానికి మరలి వెళ్ళాలి అంటే, అది నిజంగా చాలా కష్టం అని మనం గమనించి ఆలోచించాలి. చాలాసార్లు చూడండి, లోకములో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, లోకములో కొంతమంది కొన్ని హ్యాబిట్స్ కలిగి ఉంటారు. ఇవి కలిగి ఉన్న వ్యక్తులు ఏమండి, కొన్ని సందర్భాల్లో వారికి ఇష్టమైనవి, వారికి అలవాటైన ఏమండి, అది మంచి కార్యం కానివ్వండి, చెడ్డ కార్యం కానివ్వండి, వారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు వాటి వైపు ఈ మనస్సు అలాగూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మనస్సు ఆ విధంగా అదే విధంగా ముందుకు కొనసాగుతూ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే చూడండి, కొంతమందికి త్రాగే అలవాటు ఉంటే, కొంతమందికి తిరిగే అలవాటు ఉంటే, కొంతమందికి తిట్టే అలవాటు ఉంటే, కొంతమందికి పెట్టే అలవాటు ఉంటే, ఈ అలవాట్లు ఆటోమేటిక్గా వారికి తెలియకుండానే వారు చేసేస్తూ ఉంటారు, వారు చేసేస్తూ ఉంటారు. చూడండి, త్రాగే వ్యక్తి సాయంత్రాన కల్లా, ఆ వ్యక్తి కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన వ్యక్తి ఇంటిలో ఉంటాడా, ఉండనే ఉండడు. మెల్లమెల్లగా అడుగులు ఆ షాపు వైపునకు పడుతూ ఉంటాయి, మెల్లమెల్లగా తప్పించుకుంటూ వీరిని వారిని చూసుకుంటూ తనకున్న అలవాటు ఆ విధంగా మనిషిని మనసును కూడా తీసుకుంటూ మెల్లగా ఆ స్థలానికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అనగా అర్థమేమిటంటే, మనస్సును ఒక వ్యక్తి త్రిప్పుకోవటం చాలా కష్టమైన పని అని మనం ఈ దినమున గమనించి ఆలోచించాలి. కాబట్టి ఈ దినమున క్రైస్తవులు అనేక మంది మనస్సును త్రిప్పుకునే విషయంలో చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు. నా మనస్సు నా మాట వినటం లేదండి, నా మనస్సు నా మాటను వినటం లేదండి, నేను ఎంత పరిశుద్ధంగా ఉందామన్నా, నేను ఎంత పవిత్రంగా ఉందామన్నా, నేను ఎంత తిట్టకుండా ఉందామన్నా, నేను ఎంత నీతిగా ప్రపంచంలో లోకంలో బ్రతుకుదామన్నా, నా జీవితం దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగించాలని ఆలోచన ఉందగాని, నేను ముందుకు లోకములో వెళ్ళలేకపోతున్నానండి అనేవారు ప్రపంచంలో ఈ రోజున చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, ఇట్టి దౌర్భాగ్య శరీరము నుండి నన్ను ఎవడండి విడిపిస్తాడు అని అంటాడు. ఈ శరీరం దౌర్భాగ్య శరీరం, ఈ శరీరానికి కోరికలు ఉన్నాయి, ఇచ్చలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, వ్యామోహం ఉంది, కొన్ని ఆశలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరాన్ని కలిగిన మనము ఈ ప్రపంచంలో తప్పనిసరిగా కలిగిన వారిగా ఉన్నామని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. శరీరాన్ని కలిగిన నీవు ఆశను చంపుకోకపోతే,
శరీరాన్ని కలిగిన నీవు కోరుకులు చంపుకోకపోతే, శరీరాన్ని కలిగిన నీవు క్రీస్తు కొరకు నీ శరీరం రోమా 12:1 ప్రకారంగా క్రీస్తు అనే బలిపీఠం మీద దహించబడకపోతే నీ శరీరము ద్వారా నువ్వు చేసిన పాపానికి ఒక దినమున దేవుని సముఖములో లెక్క చెప్పక తప్పదు అని బైబులు ఆ విధంగా స్పష్టంగా ఖండిస్తూ ఉంది. బైబిల్ ఆ విధంగా స్పష్టంగా ఖండిస్తూ ఉంది. ఈరోజున క్రైస్తవుడు తప్పనిసరిగా మనస్సును మరల్చుకోవాలి, మనస్సును మార్చుకోవాలి, మనస్సును త్రిప్పుకున్న వ్యక్తిగా ఈ రోజున ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మీరు అంటున్నారు కదండి, మారు మనస్సు మారు మనస్సు మారు మనస్సు అని, మారు మనస్సుకు అంత ప్రాముఖ్యత ఉందా అని మీరు అడగగలిగితే మారు మనస్సుకు బైబిల్లో చాలా 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 ప్రాముఖ్యం ఉందని బైబిలే సెలవిస్తూ ఉందన్నమాట. వాక్యం చూడండి, మార్కు 1:15, లూకా 13:3, అలాగనే మార్కు సువార్త 6:12. ఏమండి, మార్కు 1:15, లూకా 13:3, మార్కు 6:12 బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మారు మనస్సు పొందుడు అనే ఏమండి ఆ సందేశాన్ని బోధను బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రకటించాడు. మారు మనస్సు పొందండి అనే ఆ ప్రసంగాన్ని ఆ సందేశాన్ని బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రకటించాడు. తన కాలము గడిచిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క భూలోకానికి వచ్చారు. ఆయన కూడా లూకా 13:3 అంటున్న మాట ఏమిటంటే, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది అని అంటున్నాడు. యోహాను అంటున్నాడు, మూర్ఖులకు తరమవారులారా, మీరు కూడా రక్షణ పొందండి, సర్పసంతానమా మీరు కూడా రక్షణ పొందండి అని, మారు మనస్సు పొందండి అని బాప్తిస్మిచ్చి యోహాను కూడా చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. అదేవిధంగా మనం ఇంకా చూడగలిగితే మార్కు 6:12 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అపొస్తలుల కాలం వచ్చింది, బాప్తిస్మిచ్చి యోహాను కాలం అయిపోయింది, క్రీస్తు కాలము కూడా గడిచింది, మూడవదిగా అపొస్తలులు వచ్చారు. అపొస్తలులు కూడా అంటున్న మాట ఏమిటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి అని మార్కు సువార్త 6:12 మనము చూడగలిగితే అపొస్తలులు కూడా ఈ యొక్క సందేశాన్ని ఈ ప్రసంగాన్ని ఈ మాటను చెప్పినట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, యేసయ్య కూడా చెప్పాడు, అపొస్తలులు కూడా ఇదే మాటను నొక్కి ఒక్క నుంచి చెప్పగలిగారు. అనగా అంతమంది ఈ మాటను చెప్పారంటే, అంతమంది ఈ మాటను చెప్పగలిగారు అని అంటే, ఈ మాటకు బైబిల్లో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట బైబిల్లో ఎంత విలువైనదో మనము అర్థం చేసుకొని ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు కోరుకున్నది నివాసం ఏమండి, హృదయమే, మనస్సే, మానవ దేహమే. ఈ దేహములో నిజంగా పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ, విశ్వాసం ఇవేవి లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, జీవిత తనువును చాలించిన తర్వాత మనం ఎక్కడికి వెళతామో, మన స్థితి మన గతంతా కూడా అగమ్య గోచరంగా మార్చబడే అవకాశం ఉందని ఈ రోజున గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా రిపెంటెన్స్ అనగా ఏమండి మారు మనస్సు, పశ్చాత్తాపం ఈ రోజున క్రైస్తవుడు తప్పనిసరిగా కలిగి ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఇప్పుడు వాక్యం చూడండి, 2-3 మనము చూసుకుందాం. లూకా సువార్త 15:7 లూకా సువార్త 15:7 ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని దేవుని వాక్యములో ఈ మంచి మాట మనము చూస్తూ ఉంటున్నాం. మనము ముందు 4 మనము చూసుకున్నాం. ఏమండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగిన వ్యక్తి
రక్షణ కొరకు మారు మనసు పొందాలని, మారు మనసు పొందిన వ్యక్తి సువార్తను నమ్మాలని, మారు మనసు పొందిన వ్యక్తి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని, నాలుగవది బాప్తిస్మం పొందిన వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి సువార్తను నమ్మిన వ్యక్తి మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని మనము ఈ నాలుగు కూడా ఏమండి మనము చూసుకొని ముందుకు వెళ్ళగలిగి ఉన్నాం. ఇప్పుడు ఐదవ కార్యాన్ని మనము చూడగలిగితే లూకా 15:7 వచ్చిన భాగంలో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మారు మనస్సు పొంది ఏమండి మారు మనస్సు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషము కలుగుతుంది అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా అర్థమేమిటంటే, మారు మనస్సు పొందిన వ్యక్తిని చూసి, మనస్సును మార్చుకున్న వ్యక్తిని చూసి, రిపెంటెన్స్ పశ్చాత్తాపం పొందిన వ్యక్తిని చూసి ఏమండి అదేవిధంగా ఏమండి విశ్వాసం ఉంచిన వ్యక్తిని చూసి, ఈ నాలుగు కార్యాలు జరిగిన వ్యక్తిని చూసి పరలోకం ఏం చేస్తుందంటే పరలోకం సంతోషిస్తుంది అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ప్రపంచంలో పరలోకాన్ని సంతోషింపచేసే కార్యం ఏదైనా ఉందా అని అంటే ఈ ఒక్క కార్యమే అని మనము గమనించాలి. ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే పరలోకములో పండుగే, పరలోకములో ఉత్సవమే, పరలోకములో సంతోషమే, పరలోకములో సంతోష సునాదమే. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఒక వ్యక్తి మారు మనస్సు పొందిన వెంటనే పరలోకము తన గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది, పరలోకం తన విషయంలో చెప్పుకుంటూ ఉంటుంది, పరలోకం తన గురించి అక్కడ ఏమండి అన్ని విషయాలు కూడా ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకునగలిగిన పరలోకంగా ఆ పరలోకం ఒక పాపి మారు మనస్సు పొందే విషయంలో అటువంటి ప్రక్రియ పరలోకంలో జరుగుతుందని ఈ దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నువ్వు పుట్టావు, నువ్వు పెరిగావు, లోకములో జీవిస్తున్నావు, లోకములో అన్నీ కలిగి ఉన్నావు, లోకములో అన్నీ నీకు ఉన్నాయి, నువ్వు చనిపోతున్నావు, నీ గురించి పరలోకం సంతోషిస్తుందా, నీ గురించి పరలోకం ఆనందిస్తుందా, నీ గురించి పరలోకం ఆనంద ఉత్సాహంలో మునుగు తేలుతుందా? లేదు లేదు, పరలోకానికి నువ్వెప్పుడు సంతోషము కలిగిస్తావనంటే భూమి మీద ఉన్న నీవు క్రీస్తును నమ్మి మారు మనస్సు పొంది రక్షణ పొంది దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన నిన్ను బట్టి మారు మనస్సు పొందిన నిన్ను బట్టి అప్పుడు పరలోకం సంతోషిస్తుంది అని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనందరం కూడా ఎన్నోసార్లు ఏమండి మనందరం చాలాసార్లు లోకంలో ఉన్నప్పుడు అందరి సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాం, అందరి ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. ఈరోజు నీవు మారు మనస్సు పొంది పడిపోతే, ఈరోజు నీవు మారు మనస్సు ఇంకా పొందకపోతే, ఈరోజు నీవు మారు మనస్సు పొంది పశ్చాత్తాపం విశ్వాసం నీ జీవితంలో లేకపోతే నీవెవరు అంటే నీవు పరలోకాన్ని ఏడిపిస్తున్న వ్యక్తివని దేవుని వాక్యం చెబుచూ ఉంది. నువ్వు పరలోకాన్ని కంటతడి పెట్టించే వ్యక్తిగా ఉన్నావని ఈ దినమున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. జీవిత తనువును చాలించిన తరువాత నీవు అదే పరలోకానికి వెళ్ళాలి. జీవిత తనువును చాలించిన తరువాత, విశ్వాస జీవితంలో పరుగు పందెము ముగించిన తరువాత నువ్వు అదే పరలోకానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళే పరలోకాన్ని ఏడ్పించే వ్యక్తిగా ఉంటావో, నువ్వు వెళ్ళే పరలోకాన్ని సంతోషింపచేసే వ్యక్తిగా ఉంటావో, ఆ విషయాన్ని ప్రభులు వారు ఈ రోజున నీకే అప్పగిస్తున్నారు అని మనము గమనించి ఆలోచించాలి. రెండో మాట మనము చూడగలిగితే మత్తయి సువార్త 3:2 మత్తయి సువార్త 3:2 ఉన్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనస్సు పొందుడి అని దేవుని వాక్యములో ఉంది. అయ్యా, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది గనుక మారు మనస్సు పొందండి, మనస్సు మార్చుకోండి, పశ్చాత్తాప పడి జీవించండి, విశ్వాసము ద్వారా జీవించండి, దైవ చింత
దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, క్రీస్తుని అంగీకరించండి, క్రీస్తులోనికి బాప్తిస్మం మీరు పొందండి అని ఇన్ని సందేశాలు ప్రపంచంలో అనేకమైన చోట్ల మారుమ్రోగుతూ ఉన్నాయి. శబ్దం ప్రపంచంలో ఈ రోజున వినిపిస్తూ ఉంది, వినబడుతూ ఉంది. ఎన్నో శబ్దాలు ప్రపంచమంతటి కూడా క్రీస్తు సువార్త ఈ విషయాలు కలిగి, ఈ కార్యాలు కలిగి ప్రపంచంలో సువార్త రోజున మారుమ్రోగుతూ ఉందన్నమాట. మారుమ్రోగుతూ ఉంది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుని అని అర్థం ఏంటంటే, ఈ మాటకున్న భావం ఏమిటంటే, ఏమండి ఈ మాటకున్న అర్థం ఏమిటంటే, పరలోకము సమీపిస్తూ ఉంది, దేవుని రాజ్యము రాబోతూ ఉంది, నీవు ఆ రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే, నీవు ఆ రాజ్యంలో ఉండాలంటే నీకు తప్పనిసరిగా మారు మనసు అవసరము అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఆ ప్రభువు వారు చెప్పిన ఒక ఉపమానం బైబిల్లో ఉంది. ఆ ఉపమానం ఏంటంటే, ఆ మాట ఏమిటంటే, ఒక వ్యక్తి పెళ్లి విందుకు పెళ్లి వస్త్రము లేకుండా ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ పెళ్లి యజమాని అందరికీ కూడా పెళ్లి వస్త్రాలు ఇచ్చాడనమాట. ఆ పెళ్లి వస్త్రము లేకుండా ఆ వ్యక్తి పెళ్లి విందులో ప్రవేశించినప్పుడు ఆ యజమాని ఈ విధంగా అడిగాడంట, ఓ సహోదరుడా, నువ్వు పెళ్లికి వచ్చావు కదా, నీ పెళ్లి వస్త్రము ఎక్కడా, నీ వస్త్రాలు ఎక్కడా, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు ఎక్కడా అని అడిగినప్పుడు ఆ వ్యక్తికి సమాధానం లేదు. అప్పుడు ఆ వ్యక్తిని మరల వెనక్కి పంపించినట్టుగా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుచూ ఉందన్నమాట. అనగా ఈ రోజున క్రైస్తవుడు దేవుని కొరకు ఎలాగూ జీవించాలి అని అంటే, ఈరోజున క్రైస్తవుడు దేవుని కొరకు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి జీవించాలి అని అంటే, ఏమండి ఏమండి పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, సమీపిస్తున్న ఆ పరలోకంలోనికి నేను ప్రవేశించాలి, నేను వెళ్ళాలి, నేను చేరాలి, నేను పొందాలి. ఆ విధంగా పొందాలి, చేరాలి, వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా మారు మనస్సు పొందాలి, పొంది తీరాలి, మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఉండాలి. మారు మనస్సు యొక్క ప్రక్రియను ఈరోజున ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ సంఘం, చిన్నవారు, పెద్దవారు, ఆడవారు, మగవారు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి ఇటువంటి మంచి పశ్చాత్తాపాన్ని, ఈరోజున మారు మనస్సును కలిగి జీవించాలండి. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. రాబోతున్న ఆ పరలోకాన్ని నీవు ఎదుర్కొనాలేనంటే మనం ఎంతవరకు కూడా మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన, మన ఆత్మీయత, మన ఏమండి మన ఉపాసం, మన జాగరాలు, మన ఏమండి మన సమస్యలు, మన సందేశాలు, ఇవన్నీ మనము దేని కొరకు ప్రపంచంలో చేస్తున్నామంటే, ఇవన్నీ మనకు దేని కొరకు అంటే, ఇవన్నీ మనకి ఎందుకు అంటే, ఆ పరలోకాన్ని పొందుకోవడానికి ఇవన్నీ మనము చేస్తూ ఉంటున్నాం. దేవునికి ఇచ్చేవి ఉపవాసం ఉండటం, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఆరాధనకి వెళ్ళటం, కుటుంబంలో పాలు పొందటం, దేవునికి ఇవ్వడం, దేవుని కార్యాలు చేయటం, సువార్త చేయటం, ఇవన్నీ దేని కొరకంటే, ఒకరోజున పరలోకం నన్ను సమీపించబోతూ ఉంది, ఒకరోజున పరలోకం నాకు దగ్గరగా రాబోతూ ఉంది, నాకు దగ్గరగా రాబోతున్న ఆ పరలోకాన్ని నేను పొందుకోవాలంటే తప్పనిసరిగా మారు మనసు అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యం చూడండి, ప్రియమైన వాళ్ళరా చూడండి, ఆ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచన భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచన భాగంలో ఈ విధంగా ఉందన్నమాట, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని బైబిల్ గ్రంథములో దేవుడు ఏమండి 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, 7 సంఘాలలో ఒక సంఘం, ఆ సంఘం పేరు ఏం పేరు చెప్తారా, ఆ సంఘం పేరు చెప్తారా, ఏం పేరు, 7 సంఘాలలో ఒక సంఘముతో ప్రభులు వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడే మాట ఏమిటంటే,
ఇప్పుడైనను నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. లవోదికియ సంఘముతో ప్రభులు వారు మాట్లాడుతూ అంటున్నారు, ఓ లవోదికియ సంఘమా నీవు ఇప్పుడైనను నీవు క్రీస్తు కొరకు దేవుని కొరకు మార్పు చెంది మారు మనస్సు పొంది పశ్చాత్తాపము కలిగి విశ్వాసముంచి ఇవన్నీ నీవు కలిగి ఉండిన నాడు నీవు నాదానముగా మార్చబడతావు, నీవు నా సొత్తుగా మార్చబడతావు, నీవు నా దగ్గర ఉండగలుగుతావు, నీవు నా దగ్గరకు రాగలుగుతావని ఈరోజున దేవుని వాక్యములో ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం 3:19 అద్భుతమైన మాట. ఈ మాట మనకి ఎంతైనా దీవన ఆశీర్వాదకరమే. అందుకనే బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని దేవుని వాక్యంలో ఈ మంచి మాట మనము చూస్తూ ఉంటున్నాం. అనగా సంఘానికి ఏం కావాలంటే ఏమండి, మారు మనస్సు పొందే విషయంలో ఈరోజున సంఘానికి ఆసక్తి ఉండాలి. మారు మనస్సు పొందే విషయంలో ఈరోజున సంఘాలు ఆసక్తిని కలిగి ఆసక్తిని క్రీస్తు పట్ల చూపించిన సంఘాలుగా ఈరోజున సంఘాలు ఉంటే, ఇటువంటి సంఘాలు దేవుని కొరకు దైవికంగా ఆత్మానుసారంగా ఎల్లప్పుడూ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించిన స్థితి వీటికి ఉందని ఈరోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. బైబిల్ అంటుంది విధంగా అక్రమము ప్రపంచములో విస్తరించిన కొలది, అక్రమము లోకములో విస్తరించిన కొలది, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత్యకాలములో ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. అంతిమ కాలములో ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ప్రేమ చచ్చిపోతూ ఉంది, విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంది, ఆత్మీయత అణగారిపోతూ ఉంది, భక్తి భగ్నమైపోతూ ఉంది. ఈరోజున అనేక మంది వ్యక్తులు ఎంత బలంగా ఉన్నవారైనప్పటికీ కూడా ఈరోజున చాలామంది వ్యక్తులు లోకంలో దిగజారిపోతున్న వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఈరోజున. ఎందుకంటే ఇవి చివరి దినాలు, ఇవి అంతిమ దినాలు. చివరి దినాలలో లాస్ట్ డేస్లో సంఘము దేవుని కొరకు మరీ జాగ్రత్త కలిగి, మరీ భద్రత కలిగి, మరీ క్షేమము కలిగి, మరీ విశ్వాసము కలిగి కడు జాగ్రత్తగా క్రీస్తు కొరకు వెళ్ళినంత వరకు కూడా ఈ సంఘము దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించిన సంఘముగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆ రాకడలో ఎత్తబడే సంఘాలు ఎన్నో, మార్పు చెందిన సంఘాలు ఎన్నో, మార్పు చెందని సంఘాలు ఎన్నో, మారు మనసు పొందిన వ్యక్తులందరూ, మారు మనసు పొందని వ్యక్తులందరూ మనము చెప్పలేం. అయితే ఈరోజున వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని లవోదికియ సంఘంతో ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అనగా ఈరోజున సంఘానికి ఎటువంటి ఆసక్తి ఉండాలంటే, అయ్యా పాడుతాను కాదు, అయ్యా ఆరాధిస్తానని కాదు, అయ్యా పరిచర్య కాదు, అయ్యా పని కాదు, అయ్యా కార్యక్రమాలు కాదు, అయ్యా పొగడండి కాదు, అయ్యా నా గురించి చెప్పండి అని కూడా కాదు. ఇవన్నీ తర్వాత, ఇవన్నీ సెకండరీ. ఏమండి మొట్టమొదటి ఏంటంటే, వాక్యం అంటుంది ఈరోజున ఏమండి, మారు మనసు విషయంలో ఒక సంఘము ఆసక్తి కలిగి జీవిస్తే నిజంగా ఆ సంఘము దేవుని కొరకు ఆత్మానుసారంగా జీవించడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరికీ కూడా పని అంటే ఆసక్తే, ప్రార్థన అంటే ఆసక్తే, వాక్యం అంటే ఆసక్తే, విశ్వాసం అంటే ఆసక్తే, దేవుని కార్యాలు కార్యక్రమాలన్నా మన జీవితంలో ఈరోజున ఆసక్తే. అయితే ఈరోజున ఆసక్తి కలిగిన మన జీవితంలో మనకి ఈరోజున ఏమండి, మారు మనసు విషయంలో ఆసక్తి లేకపోతే, మార్పు చెందే విషయంలో ఆసక్తి లేకపోతే, మనస్సును మార్చుకోవాలి అనే ఆ ఉద్దేశం పట్టి రోజున మన జీవితంలో ఆసక్తి మనలో లేకపోతే ఈరోజు మన జీవితాలు దేవుని కొరకు దిగజారిపోయే ప్రమాదం ఉంది.
పడిపోయే ప్రమాదం ఉంది, ఆత్మానుసారంగా పతనమైపోయే ప్రమాదం ఉంది. కానీ రోజున సంఘాలు దేవుని కొరకు ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా ఉంటే ఆ సంఘాలు దేవుని కొరకు ఆత్మానుసారంగా ముందుకు సాగడానికి అవకాశం ఉందండి. సరే మరొక మాట చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎబ్రీ పత్రిక 6:6 12:17 భాగం మనం చదువుకుందాం. ఎబ్రీ 6:6-12 ఎబ్రీ పత్రిక 6:6-12 ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, దేవుని దివ్య వాక్యమును రాబోబు యుగ అసంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారిని నూతనపరచుట అసాధ్యము అని ఉందన్నమాట. దేవుని దివ్య వాక్యమును రాబోబు యుగ సంబంధమైన ఏమైనా శక్తుల ప్రభావమును రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారిని నూతనపరచుట అసాధ్యము అని ఉందన్నమాట. ఈ వ్యక్తులు క్రీస్తుని బాహాటముగా అవమానపరిచేవారిగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తారు. ఆ క్రింద భాగంలో ఏముందంటే, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత ఆరిపోయిన దీపాన్ని మరలా వెలిగించుట, మరలా ప్రకాశింపచేయుట అసాధ్యము అని దేవుని వాక్యములో ఈ మాట మనకి కనపడుతూ ఉందన్నమాట. ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా వెలిగించబడుట అది ఆరిపోతే అసాధ్యమని ఈరోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా నా మాట ఏంటంటే, ప్రజలు ఎందుకు ఈ రోజున మారు మనసు పొందలేకపోతున్నారు, ఈరోజున ప్రజలు ఎందుకు పశ్చాత్తాపం పొందలేకపోతున్నారు, ఈరోజున ప్రజలు ఎందుకు మనసును మార్చుకోలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే, ఎబ్రీ 6:6-12:17 వచ్చిన భాగంలో ఈ మాట ఉందన్నమాట. వాక్యం అంటుంది కదా, ఏసావు మారు మనసు పొంద ఏమండి అవకాశము లేకపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏసావుకు మరలా మారు మనసు పొందే అవకాశము రాలేదు, ఇంకా అవకాశాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఏసావు ఉన్నాడండి. 12:17 దేవుని వాక్యం మనం చూడగలిగితే ఆ విధంగా వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుచున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏమిటంటే, ఈరోజున ప్రజలు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని దగ్గర నివాసము చేస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తూ చాలామంది రోజున దేవుని దగ్గరే ఉంటున్నారు. కానీ ఈరోజున అనేక మంది జీవితాల్లో సాతాండు ఈ మారు మనసు ప్రక్రియ ఏమండి జరగకుండా ఎన్నోసార్లు సాతాండు అభ్యంతరాలు ఆటంకాలు పడుతూ ఉన్నారన్నమాట. ఆటంకాలు పెడుతూ ఉన్నాడు, ఇబ్బందులు సమస్యలు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యం అంటుంది కదా, దేవుని యొక్క దివ్య వాక్యం యొక్క రుచిని చూసి రాబోవు ఏమడి యుగ సంబంధమైన దేవత యొక్క సాతాను యొక్క ప్రభావాన్ని కూడా ఆ వ్యక్తి చూసిన తర్వాత, అనగా దేవుని శక్తిని దెయ్యము శక్తిని కూడా తెలుసుకున్న వ్యక్తులు ఒకసారి పడిపోతే వారు పడిపోయిన తర్వాత వారిని మరలా లేపుట అసాధ్యమని ఈరోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తెలుసు, ఒక వ్యక్తికి దెయ్యం కూడా బాగా తెలుసు. దేవుని శక్తిని దయ్యపు శక్తిని కూడా తెలుసుకున్న వ్యక్తులకు ఒక వ్యక్తి సువార్త చెప్పి వారిని నూతన పరచుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గురించి బాగా తెలుసు, లోకంలో శక్తులు ఉన్నాయి వాటి గురించి కూడా ఆ వ్యక్తికి బాగా తెలుసు. ఈ వ్యక్తి ఎందుకు మారలేకపోతున్నాడు, మార్పు చెందలేకపోతున్నాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఈ వ్యక్తిలో సాతాను యొక్క ప్రభావాలు అతీతంగా ప్రభావాన్ని చూపించినందువల్ల ఈ వ్యక్తి దేవుని కొరకు మారు మనస్సు పొందకుండా, రూపాంతరము చెందకుండా, వెలిగించబడకుండా, ప్రకాశించబడకుండా ఆరిపోయిన జ్యోతి వలె ఆ వ్యక్తులు ఈరోజున ఉండిపోయే పరిస్థితి ప్రమాదం ఉందని దేవుని వాక్యం ఈరోజున ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. అనగా ప్రియమైన వాళ్ళరా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం దయతో గమనించి ఆలోచించాలి. సువార్త ప్రకటించబడుతూ ఉంది, సువార్త వింటున్నారు,
ప్రజలు బాగుంది అంటున్నారు, ఓ శబాస్ అంటున్నారు, ఓ మంచి వాక్యం మంచి మాటలు అని మనము అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అందుకని ప్రభులు వారు చెప్పారు కదా, ఒక్క వరలో రెండు కత్తులు మనము పెట్టలేం, ఒక్క ఊటలో రెండు ఊటలు ఎప్పుడు కూడా ఊరనే ఊరవు. అందుకని ఒక క్రైస్తవుడు దేవుని కొరకు జీవించిన తర్వాత తన జీవితం పూర్తిగా దేవునికి మాత్రమే స్వాధీనంలో ఉండాలి, కానీ దేవునికి మాత్రమే సమర్పించబడి దేవుని కొరకు మాత్రమే ఆ వ్యక్తి అంతం వరకు దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. కానీ ఆ వ్యక్తి జీవిత మధ్యంతరములో జీవితంలో ఎప్పుడైనా దేవుని శక్తిని తెలుసుకొని కూడా పడిపోతూ చెడిపోతూ ఉంటే, లోకానుసారంగా ఉంటూ ఉంటే, ఆత్మానుసారంగా కాకుండా లోకానుసారంగా లోకంలో పడిపోతూ ఉంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా నూతన పరచటం అసాధ్యమని దేవుని వాక్యం ఈ రోజున సెలవిస్తూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నీకు ప్రభు తెలుసా, నాకు చాలా బాగా తెలుసు, వాక్యం కూడా తెలుసు అంటాడు. మరి ఎందుకు పడిపోయావు అని అంటే, ఏదో పడిపోయానులా అండి అని సమాధానం చెప్పకుండా ఏమండి మౌనంగా ఉన్న వ్యక్తులు ఈ రోజున ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అనగా వారెవరంటే ఆరిపోయిన దీపాలు, వారెవరంటే సత్యాన్ని అసత్యంగా మార్చిన వ్యక్తులు, వారెవరంటే వెలిగించబడి కూడా ఆరిపోయిన జ్యోతుల వలె ఉన్న వ్యక్తులు ఈ రోజున వారి ద్వారా ఈ రోజున బాహాటముగా క్రీస్తు యొక్క నామము దేవుని యొక్క మహిమ ఈ రోజున బాహాటముగా ప్రపంచంలో అవమానపరచబడుతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నీ ద్వారా నా ద్వారా దేవుని యొక్క నామానికి ఎప్పుడు కూడా అవమానము కలగకూడదు. నీవు నేను దేవుణ్ణి ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. నీవు నేను దేవుని కొరకు జీవించి లోకం కొరకు జీవించి ఈ రెండు జీవితాలు కలిగిన నీవు అర్ధాంతరంగా ఎవరికి చెందకుండా మధ్యలో మిగిలిపోయే ప్రమాదం ఉందని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక క్రైస్తవుడు మారు మనసు విషయములో, రిపెంటెన్స్ విషయములో, పశ్చాత్తాప విషయములో, మరలా దేవుని సముఖంలో పశ్చాత్తాప పడి విశ్వాసం ఉంచే విషయంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా మెలకువ కలిగి జీవిస్తూనే ఉండాలి. మెలకువ కలిగి జీవిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఎక్కడ పడిపోయే ప్రమాదం ఉందో, ఎప్పుడు ఎక్కడ ఆ వ్యక్తికి లోక మాలిన్యం అంటే ప్రమాదం ఉందో, ఎప్పుడు ఎక్కడ ఆ వ్యక్తి యొక్క జీవితంలో పాపం ఏమండి ఎదురుపడే ప్రమాదం ఉందో, ఇవన్నీ తెలుసుకున్న వ్యక్తి, ఇవన్నీ తెలుసుకొని కనుగొని, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ముందుకు దైవికంగా ఆత్మ సంబంధంగా క్రీస్తు కొరకు ముందుకు సాగాలి అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట మనం చూడగలిగితే వాక్యం ఏమంటుందంటే, ఈరోజున క్రైస్తవుడు దేవుని కొరకు ఆత్మ సంబంధంగా, ఈరోజున క్రైస్తవుడు దేవుని కొరకు ఆత్మ సంబంధంగా మారు మనసు పొందిన వ్యక్తిగా ఉండాలి. మనస్సు మార్చుకోకపోతే, మారు మనసు చెందకపోతే మన జీవితంలో నిష్ప్రయోజనంగా మనం మార్చబడతాం. మారు మనస్సు అనగా మనస్సును మార్చుకోవడం, మారు మనస్సు అనగా మనస్సును త్రిప్పుకోవటం, మారు మనస్సు అనగా పశ్చాత్తాపపడటం, మారు మనస్సు అనగా నువ్వు నమ్మిన క్రీస్తు పట్ల విశ్వాసం ఉంచి ముందుకు గురియత్తుకు పరిగెత్తడం. ఈరోజు ఈ కార్యాలు మన జీవితంలో జరగకపోతే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు వ్యర్థమే అని మనం గ్రహించి గమనించి ఆలోచించాలి. దేవుని